కోవాక్సిన్ టీకా పూర్తిగా సురక్షితమని భారత్ బయోటెక్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా స్పష్టం చేశారు. శాస్త్ర పరిశోధనలో తాము ఎవరికీ తీసిపోమని తెలిపారు. ఒకటి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ ఆధారంగానే కోవాక్సిన్ కు అనుమతి వచ్చిందని తేల్చి చెప్పారు. తమ టీకాపైనే సందేహాలు వ్యక్తం చేసిన నిపుణులు యూకే క్లినికల్ ట్రయల్స్ పై ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు. తమ డేటాలో పారదర్శకత లేదన్నది పూర్తిగా అవాస్తవమని, టీకాల అభివృద్ధిలో భారత్ బయోటెక్ కు సుదీర్ఘ అనుభవం ఉందని కృష్ణ ఎల్లా వివరించారు. భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్ టీకాపై సందేహాలు అవసరం లేదని ఆ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎలా స్పష్టం చేశారు. దేశంలో కరోనాపై పోరులో భాగంగా అత్యవసర వినియోగం కోసం కోవాక్సిన్ కు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతి ఇవ్వడం దేశానికే గర్వకారణమని కృష్ణ ఎలా చెప్పారు. దేశంలోని ఆవిష్కరణల్లో ఇదో గొప్ప ముందడుగని పేర్కొన్నారు. యూకేలో జరిగిన పరీక్షల ఆధారంగా మన దేశంలో కేవలం 100 మందిపై నిర్వహించిన ప్రయోగాల సమాచారంతోనే ఒక కంపెనీ టీకాకు అనుమతిచ్చినప్పుడు కోవాక్సిన్ టీకాకు అనుమతి ఇవ్వడాన్ని ప్రశ్నించాల్సిన అవసరమేమొచ్చిందని కృష్ణ ఎల్లా అన్నారు. కోవాక్సిన్ ప్రయోగాల్లో కనిపించిన సైడ్ ఎఫెక్ట్స్ 10% లోపేనని తెలిపారు. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా టీకాతో 60% మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయని చెప్పారు. వారి టీకా ప్రయోగాల్లో పాల్గొన్న వాలంటీర్లలో ఎలాంటి దుష్ఫలితాలు బయటపడకుండా పారాసెటమాల్ కూడా ఇచ్చారని, ఇటువంటివి తాము చేయలేదన్నారు. అలా చేస్తే మన దేశంలో కంపెనీ మూసివేతకు డీసీజీఐ ఆదేశాలు ఇస్తుందని కృష్ణ ఎల్లా వెల్లడించారు. Every clinical center, anything in adverse reaction is there. You look at Oxford AstraZeneca, they have given 4 grams of paracetamol for every subject who are vaccinated. That means they are suppressing the adverse reaction by giving a paracetamol, whereas we have not given a paracetamol to the volunteer. So whatever the adverse reaction that is captured in the clinical trial is exactly 100%, even if it is good or bad, it is captured in 100% real time. Whereas this one, 4 grams of paracetamol is given to suppress adverse reaction. మూడో దశ ట్రయల్స్ పూర్తి కాకముందే అత్యవసర వినియోగానికి అనుమతి ఎలా ఇస్తారంటూ కొన్ని పార్టీల నేతలు చేసిన విమర్శలను ఆయన తోసిపుచ్చారు. మెర్క్స్ ఎబోలా టీకా మానవ క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేయకుండానే లైబీరియా, గినియా వంటి దేశాల్లో అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అత్యధికంగా 24,000 మంది వాలంటీర్లపై కోవాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్లు తెలిపారు. మూడో దశ క్లినికల్ పరీక్షల సమాచారాన్ని విశ్లేషించే బాధ్యతను ఐక్వియా అనే అమెరికా కంపెనీకి అప్పగించినట్లు తెలిపారు. ఎటువంటి అనుమానాలకు తావివ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కృష్ణ ఎలా వెల్లడించారు. కోవాక్సిన్ పై రాజకీయం చేస్తున్నారన్న కృష్ణ ఎల్లా తనకు తన కుటుంబ సభ్యులకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు. And I think I want to dedicate this program basically to all the volunteers who really volunteered without any commercial interest to participate in the clinical trials of this country. And I think this is one of the largest clinical trials probably happening in the developing world. Scientists of this country, that's very important to me. I'm come from a small agriculture family from Tamil Nadu. Vaccine is getting into political, so I want to state that very clearly. None of them, my family members, are involved in any political families or anything else. భారత్ బయోటెక్ ప్రపంచ స్థాయి కంపెనీ అని చెప్పిన కృష్ణ ఎల్లా తమ డేటా పారదర్శకంగా ఉంటుందని, ఇంటర్నెట్ లో ఉన్న వివిధ ఆర్టికల్స్ ను చదివి తెలుసుకోవచ్చని సూచించారు. వివిధ అంతర్జాతీయ జర్నల్స్ లో 70కి పైగా భారత్ బయోటెక్ ఆర్టికల్స్ ప్రచురితమయ్యాయని తెలిపారు. ఫైజర్ వంటి సంస్థలతో సమానంగా తమ సంస్థ పబ్లికేషన్స్ కలిగి ఉందన్నారు. Most important, we have 16 vaccines. We are not a company without a vaccine experience. And I think we have tremendous experience in vaccines. And I think, you know, we are touching 123 countries globally. So it's very important for us. What we do in India is a reflection of the globally also. It's a brand image of India, brand image of Bharat Biotech are critical for this serving this public health of these 123 countries globally. We are the only company, I can categorically say, has got extensive research experience and extensive publication peer-reviewed journal. More than 70 articles have been published, top journals in the world. We are conducting clinical trial not just in India. We have more than 12 countries we have done a clinical trial, including UK. తమ సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెబ్సైట్ లో ఉంచామని చెప్పిన కృష్ణ ఎల్లా దేశం కోసం పనిచేస్తున్న శాస్త్రవేత్తలను సులకన భావంతో చూడడం సరికాదన్నారు. బట్ వి పుట్ ఆల్ ట్రాన్స్పరెంట్లీ ఎవ్రీ డేటా వెన్ వి సబ్మిటెడ్ టు ఈచ్ కమిటీ అండ్ వెన్ వి గాట్ ద అప్రూవల్ వెన్ వి డన్ ద ట్రయల్ ఎవ్రీ ఇస్ పుట్ ఇన్ ద ప్లాన్. People question, oh, we are not transparent. I don't know what is transparency to me when I put everything in the black and white like this. People still question transparent because Indian scientists are cheap people. You can throw the stones on them on anything you want to. In a public domain, it takes in 6 months, 7 months when the vaccine going in a fast track clearances, we are also under pressure. And we published, we are the only company published 5 articles
BSL-3. We are the only BSL-3 production facility in the world. We are proud to say that. Even US government doesn't have, UK government doesn't have BSL-3 production facility. We are here to help any of the public health emergency of any part of the world. Prastutam, 2 kotla Covaxin dosulu andubatulo unnayani Krishna ella teliparu. Hyderabad, Bengalurulo, 4 vaccine utpatti kendralanu erpatu cheyanunnattlu teliparu. Veetilo, yedadiki 70 kotla dosulu utpatti chestamannaru. Arambhamlo Covaxin dhara koncham adhikanga untundanna ayana, utpatti perige koddi dharanu market niyantristundani teliparu. We have 4 facilities coming up and we are planning around 200 million doses in Hyderabad, 400-500 million doses in other city. By 2021, we'll have 700 million doses capacity. And as we speak, we have 20 million doses right in Bharat BioTech right now for the capacity of this thing. The cost is a size of the volume scale. When in the beginning, the cost may be a little higher in a vaccine field, but as the scale up of production increases, when market competition builds up, the price automatically controls by market. UK virus rakampaina Covaxin samardhanga panichestundani Krishna ella punarudghatincharu. Virus rupantaram chendadam maamulenani aa marpulanu drushtilo pettukune taamu Covaxin rupaninchamani vivarincharu.